హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ టు హోమ్ మేకర్. దిస్ ఇస్ కుసుమ. ఈరోజు మనం అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. అది ఇంట్లో నల్లగా ఈ అండర్ ఆర్మ్స్లోని నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, సో అది ఎలాగ త్వరగా తగ్గించుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, దీనికి అసలు ముందు ఈ అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ అనేది ఎందుకు ఏర్పడుతుంది, దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం ఇంట్లో ఎలా ఈజీగా ఈ డార్క్నెస్ అనేది తగ్గించుకుందాం చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ అయితే కారణాలు చూద్దాం. డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటుంది కదా, అవి అండర్ ఆర్మ్స్లో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దానివల్ల త్వరగా ఇక్కడ డార్క్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా హెయిర్ రిమూవర్స్, క్రీమ్స్, రేజర్స్, షేవింగ్ వల్ల కూడా డార్క్గా మారుతుంది. ఎందుకంటే దీనివల్ల హెయిర్ పైన మాత్రమే రిమూవ్ అవుతుంది, రూట్స్ నుండి రిమూవ్ అవ్వదు. సో ఇంకా ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్లోని కెమికల్స్ ఉంటాయి కదండి, ఆ కెమికల్స్ కూడా స్కిన్ నెమ్మదిగా డార్క్గా మారేలా చేస్తాయి. సో ఇంకా ఆల్కోహాల్ బేస్డ్ డియోడ్రెంట్స్ వాడడం వల్ల, సూర్యకిరణాల వల్ల, బాగా చెమట వల్ల, బాగా టైట్ బట్టలు వేసుకోవడం వల్ల, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ చేంజెస్ వల్ల, ఇలా చాలా కారణాల వల్ల ఈ అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల డార్క్నెస్ తగ్గుతుంది, దానితో డెడ్ స్కిన్ సెల్స్ దూరం అవుతాయి. ఇంట్లోనే ఎక్స్ఫోలియేట్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఫోలియేట్ చేయడానికి మీకు 2 ప్యాక్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి 2 స్పూన్ల బేకింగ్ సోడాలో కొంచెం వాటర్ని కలపాలి. దీన్ని అండర్ ఆర్మ్స్లో రాసి రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచి తర్వాత కడిగేయాలి. సో ఇదైతే చాలా చాలా బెస్ట్ మెథడ్ అండి, ఫస్ట్ బెస్ట్ మెథడ్ అనమాట అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ తగ్గించుకోవడానికి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, 2 స్పూన్ల వెనిగర్ తీసుకోవాలి, 1 స్పూన్ షుగర్ని తీసుకోవాలి. ఆ రెండింటిని బాగా కలిపేసి అండర్ ఆర్మ్స్లో వేసి రాసేసి 10 నిమిషాలు రబ్ చేయాలి. తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలి. తర్వాత నెలకి 2 సార్లు వైట్నింగ్ ప్యాక్ అనేది కూడా యూస్ చేయాలి. దీనివల్ల డార్క్నెస్ త్వరగా తగ్గుతుంది. ఈ వైట్నింగ్ ప్యాక్ కూడా నేను చెప్తాను. అందుకోసం ఏంటంటే, మనం పెరుగు, నిమ్మకాయ రసం, శనగపిండి కలుపుకోవాలి. ఈ ప్యాక్ని అండర్ ఆర్మ్స్లో రాసి 20 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత కడిగేసుకోవాలి. ఒకవేళ ప్యాక్ చేసుకోవడానికి టైం లేకపోతే, బంగాళదుంప, నిమ్మకాయ, కీర ఏదైనా ఒక స్లైస్ని తీసుకొని అండర్ ఆర్మ్స్లో లైట్గా రబ్ చేయండి. దీనివల్ల కూడా స్కిన్ టోన్ లైట్గా మారుతుంది, అంటే డార్క్నెస్ అంతా పోయి తెల్లగా మారుతుంది అన్నమాట. దీంతోపాటు హెల్దీ డైట్ని మెయింటైన్ చేయాలి. తర్వాత హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ని, ఆల్కహాల్ బేస్డ్ డియోడ్రెంట్స్ని అస్సలు యూజ్ చేయకండి. ఓకేనా, తెలిసింది కదా అండర్ ఆర్మ్స్లోని డార్క్నెస్ని ఎలా తగ్గించుకోవాలో. సో ఈ టిప్స్ మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత ఇటువంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సో మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.